ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమాలైనా పథకాలైనా విజయవంతం కావాలంటే ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి అని ఉపరాష్టపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు ప్రజల భాగస్వామ్యంతో కూడిన ప్రజా ఉద్యమాలను నిర్మించడంలో ప్రచార ప్రసార మాధ్యమాలు పోషించే పాత్ర అత్యంత కీలకమన్నారు స్వచ్ఛ భారత్ కార్యక్రమం ప్రజా ఉద్యమంగా మారి సానుకూల ఫలితాలు సాధించడంలో మీడియా పోషించిన పాత్ర అభినందనీయమన్నారు ఈ స్పూర్తిని ఇకపైనా కొనసాగించాలని ఉపరాష్ట్రపతి సూచించారు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పర్యటనలో భాగంగా లాయర్ వారపత్రిక నలభై వార్షిక సందర్భంగా ఏర్పాటు చేసిన తుంగా పండుగలో ఉపరాష్ట్రపతి పాల్గొన్నారు నెల్లూరుకు చెందిన ప్రముఖులు జీవిత విశేషాలతో రూపొందించిన సచిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయ నాయకులు పాత సంప్రదాయాలను అనుసరించాలని హితవు పలికారు ఎంతటి ఉన్నత శిఖరాలను అధిరోహించిన మాతృభూమిని మాతృభాషను కన్న తల్లిని కన్న ఊరును గురువులను మరిచిపోరాదన్నారు లాయర్ పత్రిక నిర్వాహకులను కూడా అభినందించారు ఇవాళ అలాంటి ఒక గురువును మనం సత్కరించుకునే అవకాశం లభించడం అందరికి కూడా చాలా సంతోషకరం ఇతరులకు కూడా స్ఫూర్తి ప్రదాయం కావాలి ఈ మధ్యనే నాకు చిన్నప్పుడు ఈ చదువుకునేటప్పుడు ఒక ప్రముఖ నెల్లూరియుడు సాహిత్యవేత్త తెలుగు పాఠాలు బోధించి తెలుగు పట్ల నాకు రుచిని అభిరుచిని ఈ ప్రజ్ఞను కొంత కరిగేటికి అవకాశం కల్పించిన యొక్క కీర్తిశేషుడు శ్రీ పోలూరు హనుమత్ జానకి గారి పేరుతో ఒక అవార్డు ఏర్పాటు చేసి ఆ అవార్డు నేను ఇటీవల ప్రదానం చేశాను నేను సాహిత్యం అన్నా సంగీతం అన్నా పాండిత్యం అన్నా ప్రతిభ అన్నా నాకు చాలా ఇష్టం ఎవరి దగ్గర ఉంటే ప్రతిభ ఉంటే వాళ్ళని నేను గౌరవిస్తాను